హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎనలైట్కల్ స్కిల్స్లో భాగంగా క్యాలెండర్స్ అనే టాపిక్ నుంచి నేర్చుకుందాం ఇది యూనిట్ త్రీలోంచి ఒక టాపిక్ ఫ్రెండ్స్ అయితే దీంట్లోంచి సమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే ఈ సమ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం అయితే ముందుగా క్యాలెండర్ గురించి మనం కొంచెం విషయాలను తెలుసుకుందాం అదేమిటో ఇప్పుడు చూద్దాం చూడండి వన్ ఇయర్కి వన్ ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ఫ్రెండ్స్ వన్ ఇయర్కి మూడు వందల అరవై రోజు అరవై ఐదు రోజులు ఉంటాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజులని మనకి మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే వన్ వీక్ వన్ వీక్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డేస్ ఫ్రెండ్స్ సెవెన్ డేస్ మనం వన్ వీక్నే ఒక వారం అంటుంటాం ఓకేనా ఒక వారానికి నాలుగు అంటే ఒక వారానికి ఏడు రోజులు ఫ్రెండ్స్ ఓకే అయితే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు అనేవి ఎన్ని వారాలు అంటే ఫిఫ్టీ టూ వీక్స్ ఫ్రెండ్స్ ఫిఫ్టీ టూ వీక్స్ ఓకేనా ఫిఫ్టీ టూ వీక్స్ ప్లస్ వన్ ఆర్ డే అంటే వన్ డే అనమాట మిగిలిపోతుంటుంది యాభై రెండు వారాలతో పాటు ఇంకొక రోజు అనమాట ఈ వన్ డే ఎలా వచ్చిందో ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల్ని ఒక వారానికి ఏడు రోజుల చొప్పున భాగించామనుకోండి ఏడు ఐదులంతా ముప్పై ఐదు అంటే పదిహేను మిగిలింది ఇప్పుడు ఏడు రెళ్ళ పద్నాలుగు అంటే రిమైండర్ ఎంత మిగిలింది ఫ్రెండ్స్ వన్ అనమాట అంటే వన్ డే మిగిలిపోతుంది కనుక యాభై రెండు వారాలు ప్లస్ ఒక రోజు అంటే ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం ఎలా రాయొచ్చు అంటే యాభై రెండు వారాలు ప్లస్ వన్ డేగా రాయొచ్చు మన అందరికీ తెలిసిందే ఒక వారానికి ఏడు రోజులు ఈ విషయం మనకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్ అయితే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి నెలలో ఇరవై తొమ్మిది రోజులు వస్తూ ఉంటాయి అయితే ఈ ఫిబ్రవరి నెలలో ఇరవై తొమ్మిది రోజులు వస్తే మనం దీనినే ఏమంటాం ఫ్రెండ్స్ లీప్ ఇయర్ అంటాం ఓకేనా దీన్నే మనం లీఫ్ ఇయర్ అంటాం ఈ లీఫ్ ఇయర్లో మనకి ఒక రోజు అంటే నార్మల్గా ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది ఉంటే ఈ లీఫ్ ఇయర్కి వచ్చేసరికి ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈ లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు మనకి అంటే ఒక లీఫ్ ఇయర్ ఓకేనా ఒక లీఫ్ ఒక లీఫ్ ఇయర్కి ఎన్ని రోజులు ఉంటాయి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మామూలుగా ఉంటే లీఫ్ ఇయర్కి వచ్చేసరికి మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ మూడు వందల అరవై ఆరు రోజులనే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఫిఫ్టీ టూ వీక్స్ ఫిఫ్టీ టూ వీక్స్ ప్లస్ టూ డేస్ అనమాట అంటే ఫిఫ్టీ టూ వారాలు కంప్లీట్ అంటే యాభై రెండు వారాలు కంప్లీట్ అవగా ఎక్స్ట్రా ఇంకో టూ డేస్ మిగిలిపోతాయి ఇక్కడ యాభై రెండు వారాలు కంప్లీట్ అవగా ఎక్స్ట్రా వన్ డే మిగిలిపోతుంది ఇప్పుడు దీనికి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఎలాగో ఉంటాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ని చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నూట యాభై రోజులలో ఎన్ని వారాలు ఉంటాయి హౌ మెనీ వీక్స్ ఇన్ వన్ ఫిఫ్టీ డేస్ అంటే నూట యాభై రోజులకి ఎన్ని వారాలు ఉంటాయి అని మన క్వశ్చన్లు అడుగుతాడు ఫ్రెండ్స్ అయితే మనం ఏం చేయాలంటే వన్ ఫిఫ్ మనకు తెలుసు వన్ వీక్ వన్ వీక్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ డేస్ ఓకేనా అయితే ఇప్పుడు ఈ వన్ ఫిఫ్టీ డేస్ని సెవెన్తో డివైడ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వన్ ఫిఫ్టీ డేస్ని సెవెన్తో డివైడ్ చేస్తే సెవెన్ టూ జా ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే ఇంకెంత రిమైండర్ వన్ జీరో సెవెన్ వన్ జా సెవెన్ ఇంకెంత వచ్చింది రిమైండర్ ఇక్కడ త్రీ వచ్చింది ఫ్రెండ్స్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం నూట యాభై రోజులని నూట యాభై డేస్ వన్ ఫిఫ్టీ డేస్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ వీక్స్ ట్వంటీ వన్ వీక్స్ ప్లస్ త్రీ డేస్గా రాసుకోవచ్చు అంటే ట్వంటీ వన్ వీక్స్ ప్లస్ త్రీ డేస్గా రాసుకోవచ్చు ఆ లెక్కలో ఏమడిగాడు ఫ్రెండ్స్ నూట యాభై రోజులని ఎన్ని వారాలు ఉంటాయి నూట యాభై రోజుల్లో అదే నూట యాభై రోజుల్లో ఎన్ని వారాలు ఉంటాయి నూట యాభై రోజులు ఎన్ని వారాలు ఉంటాయి అంటే ఇరవై ఒక్క వారాలు ఉంటాయి ఫ్రెండ్స్ ట్వంటీ వన్ వీక్స్ ఉంటాయి ఓకేనా ఈ విధమైనటువంటి క్వశ్చన్లు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక మోడల్ అంటే కొంచెం ముందుకు వెళ్దాం మనందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది ఏమిటి అంటే మనకి తెలుసు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్ వస్తుంది ఓకేనా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్ వస్తుంది అయితే ఈ లీఫ్ ఇయర్ అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ లీఫ్ ఇయర్ని గుర్తించడం ఎలా అంటే ఏదైనా ఒక సంవత్సరం ఇచ్చి అది లీఫ్ ఇయర్ అవుతుందా లేదా అని అడుగుతుంటాడు అయితే మనకి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక లీఫ్ ఇయర్ వస్తుంది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని చూసుకున్నాం అనుకోండి డెబ్భై ఆరు అనేది లీఫ్ ఇయరా కాదా అని అడుగుతాడు ఫ్రెండ్స్ ఓకేనా డెబ్భై ఆరు అనేది లీఫ్ ఇయరా కాదా అని అడుగుతాడు డెబ్బై ఆరు అనేది లీఫ్ ఇయరా కాదంటే మనం డెబ్బై ఆరు నాలుగు చేత భాగించామనుకోండి డెబ్భై ఆరు నాలుగు చేత భాగిస్తే నాలుగు ఎంత డెబ్బై ఆరు నాలుగు ఒకటిలో నాలుగు అంటే ముప్పై ఆరు నాలుగు తొమ్మిదిల ముప్పై ఆరు ముప్పై ఆరు అంటే రిమైండర్ ఎంత వచ్చింది జీరో వచ్చింది జీరో వచ్చింది కనుక డెబ్బై ఆరు అనేది లీఫ్ ఇయర్ ఓకేనా ఇప్పుడు అదేవిధంగా మనం ఇంకొకటి చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు ముప్పై తొమ్మిది ఇచ్చాడు అనుకోండి ముప్పై తొమ్మిది అనేది లీఫ్ ఇయరా కాదా అని తెలుసుకోవాలంటే ముప్పై తొమ్మిదిని నాలుగు చే భాగించారు అనుకోండి నాలుగు తొమ్మిదిలా ముప్పై ఆరు రిమైండర్ మూడు అంటే ఇక్కడ మూడు ఇక్కడ జీరో రావాలి కానీ ఇక్కడ మూడు వచ్చింది అంటే ముప్పై తొమ్మిది అనేది లీఫ్ ఇయర్ కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లీఫ్ ఇయర్ చెక్ చేసుకోవడం ఎలా తెలిసింది కదా ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్ ఇయర్స్కి హండ్రెడ్ ఇయర్స్కి హండ్రెడ్ ఇయర్స్నే మనం ఏమంటాం ఫ్రెండ్స్ వన్ సెంచురీ అనవచ్చు ఓకేనా అంటే ఒక శతాబ్దం అనవచ్చు దీన్నే మనం వంద సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే వంద సంవత్సరాల్లో డెబ్భై నాలుగు చూడండి ఫ్రెండ్స్ సారీ డెబ్బై ఆరు డెబ్బై ఆరు నార్మల్ ఇయర్స్ ఉంటాయి ఓకేనా నార్మల్ ఇయర్స్ ఓకేనా డెబ్భై ఆరు నార్మల్ సంవత్సరాలు ఉంటే ఇందులో ఇరవై నాలుగు అనేవి లీఫ్ సంవత్సరాలు ఉంటాయి ఫ్రెండ్స్ లీఫ్ ఇయర్స్ ఉంటాయి ఓకేనా అంటే మొత్తం కలిపి టెన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి చూసుకుంటే హండ్రెడ్ అవుతున్నాయి ఓకేనా ఇప్పుడు హండ్రెడ్ అనేది లీఫ్ ఇయరా కాదా అని అడిగితే హండ్రెడ్ అనేది లీఫ్ ఇయర్ కాదు ఫ్రెండ్స్ హండ్రెడ్ అనేది నాలుగు చేత భాగించినా ఇప్పుడు హండ్రెడ్ని మనం నాలుగు చేత భాగించమనుకోండి నాలుగు రెళ్ళ ఎనిమిది అంటే ఇరవై ఇరవై అయితే నాలుగు ఐదుల ఇరవై అంటే సున్నా వస్తుంది వందనేది లీఫ్ ఇయర్ అంటే ఇక్కడ రిమైండర్ జీరో వచ్చినప్పటికీ వంద సంవత్సరాలు అనేది వందవ సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ కాదు ఫ్రెండ్స్ ఓకేనా అందువల్లనే మనకి లెక్కల్లో ఇచ్చేటప్పుడు ఏమడుగుతాడంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇప్పుడు పదిహేడు వందలు అనేది లీఫ్ ఇయరా కాదా అని అడుగుతాడు ఫ్రెండ్స్ పదిహేడు వందలు అనేది లీఫ్ ఇయర్ కాదు ఫ్రెండ్స్ ఇది నాలుగు చేత భాగించినప్పటికీ ఇది లీఫ్ సంవత్సరం కాదు ఎందుకంటే మీరు చూడండి వంద సంవత్సరాల్లో డెబ్భై ఆరు నార్మల్ ఇయర్స్ ఉంటే ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా అయితే నార్మల్ ఇయర్స్ ప్రతి అంటే నార్మల్ ఇయర్స్లో మీకు ఇంతకుముందు చెప్పాను నార్మల్ ఇయర్స్లో ఫిఫ్టీ త్రీ వీక్స్ ప్లస్ వన్ డేగా రాసుకోవచ్చు ఓకేనా అది లీవ్స్ ఇయర్ లీవ్ ఇయర్లో అనుకోండి ఫిఫ్టీ టూ వీక్స్ ప్లస్ టూ డేస్గా రాసుకోవచ్చు ఓకేనా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ టూ ప్లస్ వన్ డేగా రాసుకోవచ్చు ఇది ఫిఫ్టీ టూ ప్లస్ టూ డేస్గా ఇది లీవ్ ఇయర్ ఇది నార్మల్ ఇయర్ ఓకేనా అయితే ఇప్పుడు మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే వందవ సంవత్సరం ఎందుకు లీఫ్ సంవత్సరం కాదో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్ వంద సంవత్సరాల్లో డెబ్భై ఆరు నార్మల్ ఇయర్స్ ఉంటాయి అంటే డెబ్బై ఆరు నార్మల్ ఇయర్స్ ఉంటే హాట్ డేస్ అంటే రిమైనింగ్ డేస్ ఎన్ని ఉండిపోతున్నాయి ఇప్పుడు సెవెంటీ సిక్స్ ఇయర్స్కి వన్ ఇయర్కి ఎన్ని హాట్ డేస్ అంటే వన్ ఆర్ట్ డే ఫ్రెండ్ నార్మల్ ఇయర్కి అదే లీఫ్ ఇయర్కి చూసుకుంటే టూ హాట్ డేస్ అనమాట అంటే హార్డ్ డేస్ అంటే ఏం కాదు ఇప్పుడు వారానికి కాకుండా ఇంకొక ఈ ఒక రోజు మిగిలిపోయింది కనుక ఇదే వన్ హార్ డే ఇది టూ డేస్ ఇక్కడ టూ డేస్ మిగిలిపోయాయి ఇదే టూ హార్డ్ డేస్ హాట్ డేస్ హయ్యెస్ట్ ఎన్ని ఉంటాయంటే సిక్స్ హార్డ్ డేస్ మాత్రం ఉంటాయి అంతకుమించి ఎక్కువైతే ఉండవు సెవెన్ అయిపోయింది అనుకోండి వన్ వీక్ అయిపోద్ది ఆ వన్ వీక్ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోతుంటుంది అందువల్లే మనకి నార్మల్ ఇయర్కి ఓకేనా నార్మల్ ఇయర్కి వన్ హార్డ్ డే ఉంటుంది అయితే ఇక్కడ నార్మల్ ఇయర్స్ ఎన్ని ఫ్రెండ్స్ సెవెంటీ సిక్స్ అంటే సెవెంటీ సిక్స్ నార్మల్ ఇయర్స్కి వన్ ఆర్డ్డే ఉంటుంది అంటే సెవెంటీ సిక్స్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ సిక్స్ ఓకే ఇప్పుడు లీఫ్ ఇయర్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి లీఫ్ ఇయర్లు ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఉన్నాయి ఈ ట్వంటీ ఫోర్లో మనకి లీఫ్ ఇయర్కి ఎన్ని ఆర్డ్డేస్ ఉంటాయి టూ ఆర్డ్ డేస్ ఇవి ఎంత వస్తుంది ఫార్టీ ఎయిట్ వస్తుంది ఇప్పుడు దీనికి అవుట్ చేస్తే ఎన్ని వస్తుంది సిక్స్ సిక్స్ ప్లస్ ఎయిట్ అంటే ఫోర్టీన్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అంటే వన్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వన్ ట్వంటీ ఫోర్ డేస్ అనేవి మనం సెవెన్తో డివైడ్ చేస్తే మనకి వీక్స్ వచ్చేస్తాయి వన్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై సెవెన్ ఏడు ఒకటిలా ఏడు అంటే అంత యాభై నాలుగు ఓకేనా ఇప్పుడు ఏడు ఏడుల నలభై తొమ్మిది అంటే ఎంత వచ్చింది రిమైండర్ ఫైవ్ వచ్చింది ఫ్రెండ్స్ అంటే ఫైవ్ అనేది ఆర్ డేస్ అనమాట ఓకే దీన్నే హార్డ్ డేస్ అంటారు ఈ ఫైవ్ హార్డ్ డేస్ యాక్చువల్గా ఇక్కడ జీరో వచ్చింది అనుకోండి అప్పుడు వంద సంవత్సరాలు అనేది లీవ్ ఇయర్ అవుతుంది కానీ జీరో రాలేదు ఇక్కడ ఎన్ని వచ్చాయి ఫైవ్ వచ్చాయి ఫైవ్ వచ్చింది కనుక వందవ సంవత్సరం అనేది లీఫియర్ ఇయర్ కాదు అంటే వందవ సంవత్సరాన్ని ఎలాగ రాసుకోవచ్చు అంటే అంటే వంద సంవత్సరాల్లో మిగిలిన ఈ హాట్ డేస్ అన్నీ ఈ వంద సంవత్సరాల్లో హాట్ డేస్ అన్నీ మనం చూసుకుంటే వన్ ట్వంటీ ఫోర్ వచ్చాయి వన్ ట్వంటీ ఫోర్ని డివైడెడ్ బై సెవెన్ చేస్తే మనకి ఫైవ్ వచ్చాయి అంటే ఫైవ్ హార్డ్ డేస్ మిగిలిపోయాయి అందువల్లనే ప్రతి వంద సంవత్సరాలకు అంటే ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్ ఎవ్రీ ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్కి ఫైవ్ హార్డ్ డేస్ ఉంటాయి ఓకేనా ఫైవ్ హార్డ్ డేస్ ఉంటాయి ప్రతి వంద సంవత్సరాలకు ఐదు హార్డ్ డేస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా వందవ సంవత్సరం అనేది వందవ సంవత్సరం అనేది లీవ్ ఇయర్ కాదు ఓకేనా వందవ సంవత్సరం అనేది లీవ్ ఇయర్ కాదు ఇది బాగా గుర్తుంచుకోండి ఎందుకు కాదో ఇప్పుడు మీకు చూపించాను ఇక్కడ జీరో వచ్చింది అనుకోండి వందవ సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ అయిపోయాను కానీ ఇక్కడ జీరో రాలేదు కనుక ఈ వంద సంవత్సరాలు అనేవి అంటే ఈ వందవ సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ కాదు వంద సంవత్సరాలకై అంటే ఒక సెంచరీకి ఒక శతాబ్దానికి ఐదు హార్డ్ డేస్ అనేవి మిగిలిపోతూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాను హండ్రెడ్ డేస్కి ఫైవ్ హార్డ్ డేస్ ఉంటాయి అనేసి హండ్రెడ్ ఇయర్స్కి హండ్రెడ్ ఇయర్స్కి ఫైవ్ హార్డ్ డేస్ ఉంటాయి ఇప్పుడు మనం అదే విధంగా నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ ఇన్ నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ ఇన్ టూ హండ్రెడ్ ఇయర్స్ చూద్దాం టూ హండ్రెడ్ ఇయర్స్కి టూ హండ్రెడ్ ఇయర్స్ని మనం ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ని టూ హండ్రెడ్ ఇయర్స్ని హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ అని రాసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్కి ఫైవ్ ఆర్ డేస్ వచ్చాయి హండ్రెడ్ ఇయర్స్కి ఫైవ్ ఆర్ డేస్ అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని హార్డ్ డేస్ వచ్చాయి ఫ్రెండ్స్ టోటల్ టెన్ ఆర్ డేస్ వచ్చాయి ఓకే మీకు ఎప్పుడైనా సరే ఆర్ డేస్ ఎన్ని అంటే సెవెన్ కంటే ఆర్ డేస్ అనేవి సెవెన్ కంటే తక్కువ ఉన్నాయి అనుకోండి మీరు అవే ఆర్ డేస్ అంటే సిక్స్ వచ్చినా ఫైవ్ వచ్చినా అవే హార్డ్ డేస్ అవుతాయి అదే సెవెన్ కంటే ఎక్కువ వచ్చాయి అనుకోండి సెవెన్ కంటే ఎక్కువ వస్తే వచ్చిన వాల్యూస్ని సెవెన్తో డివైడ్ చేయాలి ఇక్కడ టెన్ వచ్చింది కనుక టెన్ డివైడెడ్ బై సెవెన్ సెవెన్ వన్ జా సెవెన్ అంటే ఎంత వస్తుంది సెవెన్ వన్ జా సెవెన్ అంటే సెవెన్ అంటే రిమైనింగ్ ఎంత వచ్చింది త్రీ హార్డ్ డేస్ అనమాట అంటే టూ హండ్రెడ్ ఇయర్స్కి త్రీ హార్డ్ డేస్ వస్తాయి ఓకేనా త్రీ హండ్రెడ్ ఇయర్స్కి టూ హార్డ్ డేస్ వస్తాయి అదేవిధంగా నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ ఇన్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ మూడు వందల సంవత్సరాలకు ఎన్ని ఆర్ట్ డేస్ వస్తాయి అంటే త్రీ హండ్రెడ్ని మనం ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ అని అయినా రాసుకోవచ్చు లేదంటే టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ అయినా రాసుకోవచ్చు అయితే నేను టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ రాస్తున్నాను మీరు ఇది చేయండి మీ దీన్ని ఈ విధంగా చేసినా ఆన్సర్ అయితే వస్తుంది మీరు చేయండి నేను ఇచ్చేస్తాను టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ని మనం ఎలా రాసుకోవచ్చు టూ హండ్రెడ్ ఇయర్స్కి ఎన్ని ఆర్డ్ డేస్ త్రీ ఆర్డ్ డేస్ హండ్రెడ్ ఇయర్స్కి ఎన్ని ఆర్ట్ డేస్ ఫైవ్ డేస్ అంటే మొత్తం ఎంత అవుతుంది ఎయిట్ హాట్ డేస్ వస్తున్నాయి ఎయిట్ ఆర్ట్ డేస్ ఎయిట్ హాట్ డేస్ అనేవి సెవెన్ కంటే ఎక్కువ ఉన్నాయి కనుక ఎయిట్ని సెవెన్తో డివైడ్ చేసాం అనుకోండి ఎయిట్ని సెవెన్తో డివైడ్ చేస్తే సెవెన్ వన్ జా సెవెన్ అంటే రిమైండర్ ఎంత మిగిలింది వన్ మిగిలింది ఈ త్రీ హండ్రెడ్ ఇయర్స్కి ఎన్ని హాట్ డేస్ అంటే వన్ హాట్ డే ఓకేనా వన్ హాట్ డే వన్ హాట్ డే అదేవిధంగా మీకు ఇప్పుడు చూడండి త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఓకే ఇప్పుడు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఇన్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి అంటే ఫోర్ హండ్రెడ్ని మీరు ఎలా రాసుకోవచ్చు హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ అయినా రాసుకోవచ్చు లేదంటే టూ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ అయినా రాసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా రాసుకోండి నేను ఎక్కడైనా రాస్తానంటే త్రీ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ రాశాను ఫ్రెండ్స్ ఓకే త్రీ హండ్రెడ్ ఇయర్స్కి ఎన్ని హాట్ డేస్ వన్ హార్డ్ డే వన్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్కి ఎన్ని హాట్ డేస్ ఫైవ్ హార్డ్ డేస్ ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది ఈ ఫోర్ హండ్రెడ్ సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్ లీఫ్ ఇయర్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలి ప్లస్ వన్ డే యాడ్ చేసుకోవాలి ఎందుకు ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులు కాకుండా ఇరవై తొమ్మిది రోజులు వస్తాయి కనుక ఈ నాలుగు వందల సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ కనుక మనం ఇక్కడ ప్లస్ వన్ అని యాడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్కి వన్ వేసాను ఫైవ్ హండ్రెడ్కి హండ్రెడ్కి ఫైవ్ వేసాను అయితే ఈ వన్ అనేది ఎందుకు వేసాను అంటే ఈ ఫోర్ హండ్రెడ్ ఇయర్ అనేది లీఫ్ ఇయర్ కనుక ఇక్కడ వన్ అని వేశాను అయితే ఇప్పుడు ఈ టోటల్ని చూసుకుంటే సెవెన్ వస్తుంది సెవెన్ అనేది సెవెన్తో సెవెన్ వన్స్ సెవెన్ పోతుంది అంటే రిమైండర్ ఎంత వచ్చింది జీరో వచ్చింది అంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి ఇన్ ఆర్ డేస్ అంటే జీరో ఆట్ డేస్ ఫ్రెండ్స్ ఓకే ఇది బాగా గుర్తుంచుకోండి దీన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ హండ్రెడ్ ఇయర్స్కి ఫైవ్ ఆర్డ్ డేస్ వస్తున్నాయి అదేవిధంగా టూ హండ్రెడ్ ఇయర్స్కి హండ్రెడ్ ఇయర్స్కి ఫైవ్ ఆర్డ్ డేస్ వస్తే టూ హండ్రెడ్ ఇయర్స్కి త్రీ ఆర్డ్ డేస్ వచ్చాయి త్రీ హండ్రెడ్ ఇయర్స్కి వన్ ఆర్డ్ డే వచ్చింది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి జీరో ఆర్డ్ డే వచ్చింది ఇప్పుడు అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్కి మనం చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ని మనం ఎలా రాసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ప్లస్ వన్ అంటే ఫోర్ హండ్రెడ్కి జీరో ప్లస్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి జీరో హండ్రెడ్కి ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్కి ఫైవ్ ఆర్ట్ డేస్ వస్తాయి ఓకేనా అదేవిధంగా సిక్స్ హండ్రెడ్ ఇయర్స్కి మీరు చూసుకున్నారనుకోండి సిక్స్ హండ్రెడ్ ఇయర్స్కి దీనికి ఎలా రాసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి ఎంత జీరో టూ హండ్రెడ్కి ఎంత త్రీ అంటే త్రీ ఆర్డ్ డేస్ వస్తాయి సిక్స్ హండ్రెడ్కి త్రీ ఆర్డ్ డేస్ వస్తాయి అదేవిధంగా సెవెన్ హండ్రెడ్ ఇయర్స్కి చూసారంటే సెవెన్ హండ్రెడ్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ అని రాసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్కి జీరో త్రీ హండ్రెడ్కి వన్ అంటే వన్ ఆర్ డే సెవెన్ హండ్రెడ్ ఇయర్స్కి వన్ ఆర్ డే ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్కి చూడండి ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ని మనం ఎలా రాసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ అంటే జీరో ప్లస్ జీరో దట్ ఇమ్ ప్లస్ జీరో ఆర్డ్ డేస్ అనమాట అంటే మీరు చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్కి ఆర్డ్ డే ఫోర్ హండ్రెడ్కి జీరో ఆర్డ్ డేస్ వస్తే మళ్ళీ ఎయిట్ హండ్రెడ్కి జీరో ఆర్ట్ డేస్ వచ్చాయి ఇప్పుడు అదే విధంగా మళ్ళీ మనం ఇదే విధంగా చూసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్కి జీరో ఆర్ట్ డేస్ వస్తాయి ఓకేనా ట్వెల్వ్ హండ్రెడ్కి జీరో ఆర్ట్ డేస్ అదేవిధంగా సిక్స్టీన్ హండ్రెడ్కి జీరో ఆర్ట్ డేస్ ఓకే జీరో హార్డ్ డేస్ అదేవిధంగా మనం ఇంకా కొంచెం చూసుకుంటే ముందుకు వెళ్తే టూ థౌజండ్ టూ థౌజండ్కి కూడా జీరో హార్డ్ డేస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ టూ థౌజండ్కి కూడా జీరో హార్డ్ డేస్ ఉంటాయి ఇప్పుడు మీకు కొన్నిసార్లు ఎక్కువగా క్వశ్చన్లు ఎలా అడుగుతాడంటే చూడండి ఫ్రెండ్స్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అనేది ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి అంటాడు నైన్ నైన్టీన్ హండ్రెడ్లో ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి అంటే మనం నైన్టీన్ హండ్రెడ్ని ఎలా రాసుకోవచ్చు అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ అని రాసుకోండి ఫ్రెండ్స్ ఓకే సిక్స్టీన్ హండ్రెడ్కి ఎన్ని హార్డ్ డేస్ జీరో హార్డ్ డేస్ త్రీ హండ్రెడ్కి ఎన్ని హార్డ్ డేస్ త్రీ హండ్రెడ్కి మీరు ముందు చూసుకుంటే వన్ హార్డ్ డే అంటే మొత్తం నైన్టీన్ హండ్రెడ్కి ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి అంటే వన్ ఆర్డ్ డే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు నైన్టీన్ హండ్రెడ్ ఇచ్చిన సెవెంటీన్ హండ్రెడ్ ఇచ్చిన థర్టీన్ హండ్రెడ్ ఇచ్చారనుకోండి థర్టీన్ హండ్రెడ్ ఇచ్చారనుకోండి ట్వెల్వ్ హండ్రెడ్కి జీరో వన్ హండ్రెడ్కి ఎంత వన్ హండ్రెడ్కి ఫైవ్ అదే థర్టీన్ హండ్రెడ్ కాకపోతే ఇంకా ఫోర్టీన్ హండ్రెడ్ అనుకోండి ఫోర్టీన్ హండ్రెడ్కి అయితే 1200 హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి జీరో టూ హండ్రెడ్కి త్రీ డేస్ కాన్సెప్ట్ అర్థమైంది కదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎలాంటి లెక్కలు వస్తాయో ఒకసారి చూద్దాం దీంట్లో ఇప్పుడు లెక్కలు చూసే ముందు ఇంకొక రెండు బేసిక్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఇప్పుడు మీ అందరికీ తెలిసిన ఇంకొక విషయాన్ని చూపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మంత్స్ మంత్స్ అంటే తెలుసు కదా మంత్స్ అంటే వారాలు అంటే నెలలు మంత్స్ అంటే నెలలు మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇయర్లీ ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు ఉన్నాయి ఆ పన్నెండు ఏంటో ఒకసారి చూద్దాం పన్నెండు ఏంటో ఒకసారి చూద్దాం పన్నెండు ఏంటో చూద్దాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క ఆర్డే అంటే ఇవేంటి ఫ్రెండ్స్ ఇవన్నీ మంత్స్ ఓకే అయితే జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి ఫ్రెండ్స్ జనవరిలో థర్టీ వన్ డేస్ ఉంటాయి ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ అనేది నార్మల్ ఇయర్స్లో ట్వంటీ నైన్ అనేది లీఫ్ ఇయర్స్లో ఓకే మార్చ్లో ఎన్ని ఉంటాయి ముప్పై ఒకటి ఏప్రిల్లో ముప్పై మళ్ళీ మేలో ఎన్ని ఉంటాయి ముప్పై ఒకటి జూన్లో ఎన్ని ఉంటాయి ముప్పై జూలైలో ముప్పై ఒకటి ఆగస్టులో ముప్పై ఒకటి సెప్టెంబర్లో ఎన్ని డేస్ ఉంటాయి థర్టీ డేస్ అక్టోబర్లో థర్టీ వన్ డేస్ నవంబర్లో మళ్ళీ థర్టీ డేస్ డిసెంబర్లో మనందరికీ తెలుసు థర్టీ వన్ డేస్ అనమాట ఈ విధంగా మనకి క్యాలెండర్లో ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇవి కూడా చాలాసార్లు అంటే ఇవి కూడా మనకు బాగా తెలియాలి అంటే జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి డైరెక్ట్ బిట్ అడగచ్చు జూన్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి అలాగే ఆగస్ట్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి అని మీకు డైరెక్ట్గా బిట్టు అడిగితే మీకు ఇవి బాగా యూజ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకొకటి ఉంది అదేంటంటే మంత్ కోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే మంత్ కోడ్ మంత్ కోడ్స్ని మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇవి ఎలా వచ్చింది అనేది ఇది కొంచెం పెద్ద టాపిక్ అయినటువంటి టాపికే కానీ మీకు మంత్ కోడ్స్ చెప్తారో ఎలా గుర్తుంచుకోవాలో చెప్తానో అవి గుర్తుంచుకోండి దాని ద్వారా మీకు సమ్స్ అయితే చేయడానికి వీలుంటుంది ఒకసారి చూసుకున్నట్లయితే మంత్ కోడ్స్ని మనం ఒకసారి చూద్దాం అవేంటో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ ఓకేనా ఇవి ఏంటి ఫ్రెండ్స్ మంత్ అయితే జనవరి మంత్ యొక్క కోడ్ ఏమిటి అంటే జీరో ఫిబ్రవరి త్రీ మార్చిది కూడా త్రీయే ఏప్రిల్ సిక్స్ మే వన్ తర్వాత జూన్ ఫోర్ జూలై సిక్స్ తర్వాత ఆగస్ట్ రెండు సెప్టెంబర్ ఐదు ఓకేనా అక్టోబర్ సున్నా నవంబర్ మూడు డిసెంబర్ ఐదు ఇవి మంత్ కోడ్స్ ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అయితే ఈ మంత్స్ కోడ్ని ఎలా గుర్తుంచుకోవాలో నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను మనం మ్యాట్రిక్స్ చేసాం కదండి ఫ్రెండ్స్ మ్యాట్రిక్స్ మోడల్లో వేసుకోండి ఫస్ట్ జీరో త్రీ త్రీ వేసుకోండి తర్వాత త్రీకి డబల్ ఎంత సిక్స్ 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 మళ్ళీ ఎండింగ్లో జీరో వేసుకోండి ఓకేనా జీరో ఇక్కడ జీరోతో ఎండ్ అయింది జీరో తర్వాత ఏమొస్తుంది వన్ తర్వాత టూ తర్వాత త్రీ తర్వాత ఫోర్ తర్వాత డబల్ ఫైవ్ వేసుకోండి ఓకేనా ఇదే ఫ్రెండ్స్ మంత్స్కోండి ఒకసారి చూసుకోండి జనవరి జీరో ఫిబ్రవరి మూడు మార్చ్కి మళ్ళీ మూడు ఏప్రిల్ ఆరు ఏప్రిల్ వచ్చేసరికి ఇక్కడికి మళ్ళీ మే ఒకటి జూన్ నాలుగు జూలై ఆరు ఆగస్ట్ రెండు సెప్టెంబర్ ఐదు అక్టోబర్ సున్నా నవంబర్ మూడు డిసెంబర్ ఐదు ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి ఫస్ట్ ఏం చేస్తారో జీరో త్రీ త్రీ ఇక్కడ త్రీకి డబల్ సిక్స్ సిక్స్ జీరో వన్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ ఈ విధంగా మీరు ఎగ్జామ్లో రాసుకున్నారనుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకేనా ఇది మంత్ కోడ్ ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఉంది డే కోడ్ ఒకటి ఉంటుంది ఓకే డే కోడ్ డే కోడ్ అనేది డే కోడ్స్ అనేవి మీరు ఈజీగా గుర్తుంచుకుంటారు ఏం లేదు సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఫ్రైడే సాటర్డే అయితే మీరు ఒకసారి చూసుకున్నట్టుగా అయితే సండేకి జీరో మండేకి వన్ ట్యూస్డేకి టూ వెన్స్డేకి త్రీ థర్స్డేకి ఫోర్ ఫ్రైడేకి ఫైవ్ సాటర్డేకి సిక్స్ ఇవి డే కోడ్స్ అనమాట ఓకేనా ఈ డే కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ కోడ్స్ మీరు ఈ త్రీ కోడ్స్ కూడా బాగా నేర్చుకుంటారు అనుకోండి మీరు ఈజీగా సమ్స్ అయితే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్లో ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఏ రోజు అవుతుంది అన్నాడు ఫ్రెండ్స్ అంటే మీకు ఏదైనా ఒక డేట్ ఇస్తాడు ఫ్రెండ్స్ ఆ డేట్ ఇచ్చి అది ఏ రోజు అవుతుంది అని అడుగుతూ ఉంటాడు అయితే ఈ ఇలాంటి సమ్స్కి మనం ఫైవ్ స్టెప్స్ చెప్తాం ఫ్రెండ్స్ ఆ ఫైవ్ స్టెప్స్ కానీ మీరు బాగా గుర్తుంచుకుంటే మీరు ఈ సమ్స్ని ఈజీగా చేయగలరు అయితే ఆ ఫైవ్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆ ఫైవ్ స్టెప్స్ ఏంటో మొదటి స్టెప్ చూడండి ఫస్ట్ స్టెప్ వన్ ఏంటి అంటే సెంచరీలో అంటే సెంచరీలో హార్డ్ డేస్ ఎన్ని ఉన్నాయో తీసుకోవాలి అన్నాడు ఫ్రెండ్స్ స్టెప్ వన్లో ఇచ్చిన యొక్క డేటు వాడు ఏమి ఇచ్చాడు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరులో సెంచరీస్కి అంటే సెంచరీస్లో ఉన్న ఆట్ డేస్ని ఫస్ట్ స్టెప్ వన్లో తీసుకోవాలి అవి హాట్ డేస్ ఏంటో నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా అలాగే స్టెప్ టూలో ఏం చేయాలి ఫ్రెండ్స్ నార్మల్ ఇయర్స్ తీసుకోవాలి అంటే ఇచ్చిన సంవత్సరానికి ఒక సంవత్సరం తగ్గించి దానిని నార్మల్ ఇయర్గా తీసుకోవాలి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఇచ్చాడు అంటే దీనికి ఒక సంవత్సరం తగ్గించుకొని ఇక్కడ మనం తీసుకోవాలి అంటే ఇక్కడ పంతొమ్మిది వందల అంటే మరి పంతొమ్మిది వందలు మర్చిపోండి ఎందుకంటే అది సెంచరీలోకి వెళ్ళిపోద్ది ఇక్కడ యాభై ఇచ్చాడు కనుక ఈ యాభైకి ఒక సంవత్సరం తగ్గించుకుంటే నలభై తొమ్మిది సంవత్సరాలు స్టెప్ టూలో వేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ స్టెప్ త్రీకి వెళ్దాం స్టెప్ త్రీ ఏంటంటే లీఫ్ ఇయర్స్ ఎన్నో ఉన్నాయి అంటే ఈ పంతొమ్మిది వందల యాభైకి ఎన్ని లీఫ్ ఇయర్స్ అంటే పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల యాభైకి ఎన్ని లీఫ్ ఇయర్స్ ఉన్నాయో మనం కనుక్కోవాలి అంటే ఇచ్చిన సంవత్సరానికి ఒకటి తగ్గించి వచ్చిన విలువకు నాలుగు చే భాగించాలి అంటే ఇక్కడ పంతొమ్మిది వందల యాభైని యాభై నుంచి ఒకటి తగ్గించామండి ఎందుకు అంటే మన స్టెప్ త్రీలో ప్రాసెస్ అది ఒకటి తగ్గించి ఒకటి తగ్గించి దానికి నాలుగు చే భాగించాలి భాగించగా వచ్చిన బాగా ఫలం ఉంటుంది కదా బాగా ఫలం ఆ ఫలాన్నే మనం ఇక్కడ ఆట్ డేస్గా తీసుకుంటాం ఓకేనా ఆట్ డేస్గా తీసుకుంటాం అలాగే స్టెప్ ఫోర్లో ఏం చేయాలి మంత్ కోడ్ని తీసుకోవాలి మీకు ఇంతకుముందు మంత్ కోడ్స్ చెప్పాను అవి ఏంటి ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను జీరో త్రీ త్రీ జీరో త్రీ త్రీ సిక్స్ సిక్స్ జీరో వన్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ ఇవే మంత్ కోడ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క మంత్ కోడ్స్ని ఇక్కడ మీరు తీసుకుంటారు స్టెప్ ఫైవ్ ఇది ఫైనల్ స్టెప్ ఇక్కడ ఏంటి అంటే నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు తీసుకోండి అంటే ఇక్కడ ఎన్ని రోజులు ఇచ్చాడు జనవరి నెలలో ఎన్ని రోజులు ఇచ్చాడు ఇరవై ఆరు రోజులు ఇచ్చాడు కనుక ఇక్కడ ఇరవై ఆరు రోజులు మీరు తీసుకోవాలి ఓకేనా అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్ అది ఏమిటి అంటే నోట్ని ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి ఇచ్చిన సంవత్సరానికి ఇదిగోండి ఇచ్చిన సంవత్సరం ఇచ్చిన సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ అయి ఉండి ఫిబ్రవరి నెలకు దాటింది అనుకోండి అంటే ఏదైనా ఒక సంవత్సరం ఇస్తాడు వాడు ఆ ఇచ్చిన సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ అయి ఉండి ఫిబ్రవరి నెలను దాటితే అక్కడ మీరు చివరిలో ప్లస్ ఒకటిని యాడ్ చేసుకోవాలి వచ్చిన హార్డ్ ప్లస్ ఒకటి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మీకు ఈ ఫైవ్ స్టెప్స్ అయితే చెప్పాను కదండి దీని మీద మీరు ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఈజీగా సమ్ అనేది అర్థమవుతుంది అయితే మనం ముందుగా ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు ఇచ్చాను ఫ్రెండ్స్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు అనేది ఏ రోజు పడుతుంది అయితే మనం ఇప్పుడు లెక్కలో స్టెప్ వన్ చూద్దాం ఒక ఫ్రెండ్స్ స్టెప్ వన్ స్టెప్ వన్లో మనం ఏమనుకున్నామంటే స్టెప్ వన్ ఒకసారి మీకు చూడండి స్టెప్ వన్ ఏమన్నాను సెంచరీలో హాట్ డేస్ ఎన్ని ఉన్నాయో తీసుకోవాలి అన్నాను ఓకేనా దీనికి సెంచరీలో ఇది చూడండి ఇది ఇక్కడ సెంచరీ ఎంత అంటే దీన్ని దీనిలో సెంచరీ ఎంత నైన్టీన్ హండ్రెడ్ సెంచరీ ఓకేనా ఈ నైన్టీన్ హండ్రెడ్ సెంచరీని మనం ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్గా రాసుకోవచ్చు ఓకేనా మీకు ముందే చెప్పాను ముందు వన్ హండ్రెడ్కి అయితే ఎన్ని ఆర్డర్స్ ఉంటాయి ఫైవ్ హార్డ్ డేస్ టూ హండ్రెడ్ ఇయర్స్కి ఎన్ని ఆర్డేస్ ఉంటాయి త్రీ ఉంటాయి అలాగే త్రీ హండ్రెడ్ ఇయర్స్కి ఎన్నో ఆర్డ్ డేస్ ఉంటాయి వన్ ఉంటుంది అదేవిధంగా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి ఆర్డ్ డేస్ ఎన్నో ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి ఆర్డ్ డేస్ జీరో ఉంటాయి అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్కి జీరో ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్కి జీరో ఇక్కడ ఎంత ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ అంటే నెక్స్ట్ సిక్స్టీన్ హండ్రెడ్కి జీరో అదేవిధంగా ఆ తర్వాత ఏమొస్తుంది టూ థౌజండ్ టూ కూడా జీరో ఆర్డ్ డేసే ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఇదే విధంగా ఈ లెక్కలో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సిక్స్టీన్ హండ్రెడ్కి ఎన్ని ఆర్డ్ డేస్ దీనికి జీరో సిక్స్టీన్ హండ్రెడ్కి జీరో ఆర్డ్ డేస్ ప్లస్ త్రీ హండ్రెడ్కి ఎంత త్రీ హండ్రెడ్కి వన్ ఆర్ డే అంటే టోటల్ స్టెప్ వన్లో మనకి వన్ ఆర్ డే వచ్చాయి ఓకేనా స్టాప్ స్టెప్ వన్లో వన్ ఆర్డ్ డే వచ్చింది ఓకేనా ఇప్పుడు స్టెప్ టూ స్టెప్ టూ కానీ మీరు చూసినట్లయితే స్టెప్ టూని ఒకసారి చూడండి స్టెప్ టూలో ఏమన్నాను నార్మల్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్స్ ఇక్కడ కావాలి ఇచ్చిన సంవత్సరానికి ఒకటి తగ్గించి నార్మల్ ఇయర్స్గా తీసుకోవాలి ఇచ్చింది అంత ఇచ్చాను ఇక్కడ చూడండి ఇచ్చిన సంవత్సరానికి ఒకటి తగ్గించి నార్మల్ ఇయర్గా తీసుకోవాలి అన్నాను అంటే ఇక్కడ ఇచ్చిన సంవత్సరం ఎంత ఇచ్చాను యాభై సంవత్సరాలు ఇచ్చాను అంటే నార్మల్ ఇయర్స్ నార్మల్ ఇయర్స్ ఆర్ డేస్ ఓకేనా నార్మల్ ఇయర్ ఆర్డేస్ ఇన్ని ఇచ్చిన సంవత్సరానికి ఒకటి తగ్గించి ఎంత వస్తుంది ఫార్టీ నైన్ ఓకేనా ఇది జీరో వన్ జీరో వన్ ఫార్టీ నైన్ అంటే ముందు జీరో వేసుకోను వాల్యూకి ఇది ఉండదు కనుక ఓకే నెక్స్ట్ ఏం చేయాలి స్టెప్ త్రీ స్టెప్ త్రీ ఈ స్టెప్ త్రీలో మీరు ఒకసారి చూసుకోండి స్టెప్ త్రీలో ఏం చెప్పాను లీఫ్ ఇయర్స్ స్టెప్ త్రీలో మనకి లీఫ్ ఇయర్స్ కావాలి ఫ్రెండ్స్ స్టెప్ త్రీలో లీఫ్ ఇయర్స్ అయితే కావాలి అయితే ఇచ్చిన సంవత్సరానికి ఒకటి తగ్గించిగా వచ్చిన విలువ చే భాగించాలి అన్నాను అయితే మనకి ఎన్ని లీఫియర్సో కావాలి ఇప్పుడు స్టెప్ త్రీలో మనం స్టెప్ త్రీకి వచ్చేసరికి ఎన్ని లీఫియర్స్ కావాలి ఓకేనా లీఫియర్స్ 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 ఎన్నో కావాలి అంటే ఏం చెప్పాను ఇచ్చిన సంవత్సరానికి ఒకటి తగ్గించి వచ్చిన విలువకు నాలుగు చే భాగించాలి అనను అంటే ఇచ్చిన సంవత్సరానికి ఒకటి తగ్గించాలి ఇచ్చిన సంవత్సరం ఎంత నలభై తొమ్మిది డివైడెడ్ బై నాలుగు ఓకేనా నలభై తొమ్మిది డివైడెడ్ బై నాలుగు మీరు ఒకసారి చేసినట్టుగా అయితే నలభై తొమ్మిది డివైడెడ్ బై నాలుగు నాలుగు ఒకట్ల నాలుగు అంటే నాలుగు పన్నెండుల నలభై ఎనిమిది అంటే ఒకటి మిగిలింది ఈ మిగిలింది పక్కనుంచుకోండి ఈ భాగఫలాన్ని మాత్రమే తీసుకోండి అంటే ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఒకట్ల నాలుగు పన్నెండుల దట్ ఇంప్లైస్ ఇన్ ఆర్డేస్ వస్తున్నాయి ట్వెల్వ్ ఆర్డ్ డేస్ వస్తున్నాయి ఓకే జీరో వన్ వచ్చింది ఫార్టీ నైన్ వచ్చింది ట్వెల్వ్ వచ్చింది నెక్స్ట్ స్టెప్ ఫోర్లో ఏం చేయాలి స్టెప్ ఫోర్లో చూడండి మంత్ కోడ్ తీసుకోవాలి ఇక్కడ మంత్ ఎంత ఇచ్చాను జనవరి ఇచ్చాను జనవరి అంటే ఎంత ఉంది జీరో ఉంది అంటే మంత్ కోడ్ స్టెప్ ఫోర్లో మంత్ కోడ్ మంత్ కోడ్ మంత్ కోడ్ ఎంత ఫ్రెండ్స్ జీరో అంటే రెండు దగ్గరలో జీరో 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 వేసాను యూనిట్స్ ప్లస్ టెన్స్ అలాగే లాస్ట్ ఫైనల్ స్టెప్ ఫైవ్ స్టెప్ ఫైవ్ ఏంటి ఫ్రెండ్స్ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో ఇవ్వండి నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి అంటే వాడు ఇచ్చిన రోజులని మాత్రమే తీసుకోవాలి ఎన్ని రోజులు అంటే జనవరిలో ముప్పై ఒకటి అలా కాదు వాడు ఇచ్చిన రోజులు తీసుకోవాలి అంటే జనవరి నెలలో జనవరి ఇరవై ఆరు వరకు అన్నాడు కనుక మనకి ఇక్కడ ట్వంటీ సిక్స్ డేస్ తీసుకోండి ఇప్పుడు ఏం చేస్తారు ఇవన్నీ యాడ్ చేసేయండి ప్లస్ యాడ్ అయితే మీకు ఇక్కడ ఒక నోట్ పాయింట్ చెప్పాను ఇచ్చిన సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ అయి ఉండి ఫిబ్రవరి నెల దాటితే అక్కడ మీరు చివరిలో ఒకటి యాడ్ చేయండి అన్నాను ఇచ్చిన సంవత్సరం అనేది లీఫ్ ఇయరా కాదా అంటే పం యాభై అనేది లీఫ్ ఇయర్ కాదు అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే యాభైని నాలుగు చోపి భాగించామనుకోండి యాభై నాలుగు ఒకట్లో నాలుగు అంటే నాలుగు పన్నెండుల నలభై ఎనిమిది అవుతుంది అంటే రిమైండర్ టూ ఉండిపోతుంది టూ ఉండిపోతుంది కనుక రిమైండర్ జీరో వస్తేనే లీఫ్ ఇయర్ అవుతుంది ఇక్కడ టూ వస్తుంది కనుక ఇది లీఫ్ ఇయర్ కాదు కనుక మనకి దీంతో ప్రాబ్లం లేదు ఓకేనా మనం చివరి వన్ నైన్ అయితే యాడ్ చేయవలసిన లేదు ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేయండి ఫార్టీ నైన్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ట్వెల్వ్ సిక్స్టీ టూ సిక్స్టీ టూ ప్లస్ ట్వంటీ సిక్స్ సిక్స్టీ టూ సిక్స్టీ టూ ప్లస్ ట్వంటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఓకేనా అంటే మనకి టోటల్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ టోటల్ ఎయిటీ ఎయిట్ వచ్చింది ఓకేనా ఈ టోటల్ ఎయిటీ ఎయిట్ని ఇప్పుడు దీన్ని మనం సెవెన్తో డివైడ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ ఎయిటీ ఎయిట్ని సెవెన్తో డివైడ్ చేయాలి ఓకే ఫ్రెండ్ ఎయిటీ ఎయిట్ని సెవెన్తో డివైడ్ అనుకోండి ఫ్రెండ్స్ ఏమొస్తుంది ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ డివైడెడ్ బై సెవెన్ 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 వన్ జా సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ టూ జా ఫోర్టీన్ అంటే ఎంత వచ్చింది ఫ్రెండ్స్ రిమైండర్ ఫోర్ వచ్చింది ఓకేనా ఈ రిమైండర్ని మీరు ఫైనల్గా తీసుకోవాలి ఓకేనా ఈ రిమైండర్నే మీరు ఫైనలైజ్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూడండి రిమైండర్ ఫోర్ వచ్చింది అంటే ఫోర్ అంటే మీకు ఒకటి చెప్పాను చూడండి సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండేకి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎలా చెప్పాను ఇక్కడ రిమైండర్ అంత వచ్చింది ఫోర్ వచ్చింది అంటే ఫోర్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం గురువారం అనేది ఈ యొక్క రోజు అవుతుంది అనమాట అంటే ఇచ్చినది ఏమవుతుంది గురువారం అవుతుంది ఓకేనా ఇచ్చినది ఏమవుతుంది ఫ్రెండ్స్ గురువారం అవుతుంది ఓకేనా గురువారం అవుతుంది ఇదే దీని యొక్క ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే మోడల్లో ఇంకొక లెక్కను మనం చేద్దాం నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆగస్ట్ టెన్ అనేది ఏ రోజు పడుతుంది లేదా ఏ రోజు అవుతుంది అన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఓకేనా అయితే మనం ఫస్ట్ స్టెప్ వన్ స్టెప్ వన్ స్టెప్ వన్లో ఏం చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా సెంచరీ సెంచరీని అంటే సెంచరీలో హాట్ డేస్ని తీసుకోవాలి సెంచరీలో ఆర్ట్ డేస్ ఓకేనా సెంచరీలో ఆట్ డేస్ ఎన్ని ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా ఎలా రాసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ ఇక్కడ రాస్తాను సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ అంటే ఎంత వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్కి జీరో ప్లస్ త్రీ హండ్రెడ్కి వన్ అంటే ఆవు డేస్ ఎన్ని వచ్చాయి ఫ్రెండ్స్ జీరో వన్ ఆట్ డేస్ ఓకేనా ఓకే స్టెప్ వన్ అయిపోయింది ఇప్పుడు మనం స్టెప్ టూ ఏం చేయాలి స్టెప్ టూలో ఇచ్చిన సంవత్సరానికి ఒకటి తగ్గించుకోవాలి అంటే ఇదే ఏమవుతుంది నార్మల్ ఇయర్ నార్మల్ ఇయర్ నార్మల్ ఇయర్ అనేది ఏమవుతుంది ఇచ్చిన సంవత్సరానికి ఒకటి తగ్గించుకొని రాసుకోవాలి ఇచ్చాడు ఎక్కడంతా డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలకి ఒకటి తగ్గించుకుంటే డెబ్బై ఆరు సంవత్సరాలు ఇచ్చాడు డెబ్బై ఆరుకి ఒకటి తగ్గించుకుంటే డెబ్బై ఐదు హాట్ డేస్ వస్తాయి ఓకేనా సెవెంటీ ఫైవ్ హాట్ డేస్ ఓకే నెక్స్ట్ ఏంటి స్టెప్ త్రీ ఓకే స్టెప్ త్రీ ఈ స్టెప్ త్రీలో ఏం చేస్తారంటే స్టెప్ త్రీ మనం ఏం చేయాలి లీఫ్ సంవత్సరం అంటే ఇచ్చిన సంఖ్య అనేది లీఫ్ సంవత్సరం అంటే ఇచ్చిన ఇచ్చిన ఇక్కడ డెబ్భై ఆరు ఇచ్చాడు కదా ఈ డెబ్భై ఆరులో లీఫ్ ఇయర్స్ వాడు ఏమి ఇచ్చాడు డెబ్భై ఆరు ఇచ్చాడు అంటే డెబ్బై ఆరుకు ఒకటి తగ్గించుకుంటే ఎంత అవుతుంది డెబ్భై ఐదు అవుతుంది ఈ డెబ్భై ఐదుని నాలుగు ఇచ్చే మీరు భాగించారనుకోండి ఇక్కడ చూడండి డెబ్బై ఐదు డివైడెడ్ బై నాలుగు నాలుగు ఒకటిలో నాలుగు అంటే ముప్పై ఐదు నాలుగు ఎనిమిదిల ముప్పై రెండు అంటే ఎంత వచ్చింది ఫ్రెండ్స్ మీకు రిమైనింగ్ త్రీ వచ్చింది దీంతో మీకు సంబంధం లేదు ఇక్కడ ఫలం ఇది ఎంత వచ్చింది ఎయిటీన్ వచ్చింది నాలుగు ఒకటి నాలుగు పద్దెనిమిదిలో అంటే ఎంత వచ్చింది పద్దెనిమిది వచ్చింది ఇది డెబ్భై ఐదు ఒకనా ఇది జీరో వన్ దీని విలువ ఓకే స్టెప్ త్రీ అయిపోయింది నెక్స్ట్ ఏంటి స్టెప్ ఫోర్ స్టెప్ ఫోర్లో ఏం చేయాలి ఫ్రెండ్స్ మంత్ కోడ్ వేసుకోవాలి ఓకే మంత్ కోడ్ మంత్ కోడ్ మీకు తెలుసు ఫ్రెండ్స్ మంత్ కోడ్ని నేను ఆల్రెడీ మీకు అయితే కోడింగ్లో చెప్పాను అలా జీరో త్రీ త్రీ సిక్స్ సిక్స్ జీరో వన్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు మంత్ ఆగస్ట్ ఇచ్చాడు ఓకేనా ఆగస్ట్ ఇచ్చాడు కనుక జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ అంటే అంత జీరో టూ ఆగస్ట్కి జీరో టూ ఓకే స్టెప్ ఫోర్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఏంటి స్టెప్ ఫైవ్ స్టెప్ ఫైవ్ కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో అవి తీసుకోవాలి అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆగస్ట్ పది ఇచ్చాడు అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి ఆగస్ట్ పది తీసుకుందాం అంటే టెన్ డేస్ ఓకేనా ఇప్పుడు దీని అంతటినీ యాడ్ చేయండి ఓకే యాడ్ చేసండి ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ వన్ సిక్స్ ఓకే సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ అంటే ఎంత వచ్చింది వన్ నాట్ సిక్స్ హార్ట్ డేస్ వచ్చాయి ఓకే ఇక్కడికి వచ్చాక మీరు గమనించవలసింది ఏంటంటే నోట్ పాయింట్ దగ్గర చూసుకోండి నోట్ ఏమని చెప్పాను ఇచ్చిన సంవత్సరం లీవ్ ఇయర్ అయి ఉండి ఫిబ్రవరి నెలలను దాటితే అక్కడ మీరు చివరిలో ఒకటిని యాడ్ చేయాలి అన్నాను ఓకేనా ఇచ్చిన సంవత్సరం అనేది డెబ్భై ఆరు డెబ్భై ఆరు అనేది లీవ్ సంవత్సరం చూసుకోండి నాలుగు ఒకటిలో నాలుగు ముప్పై ఆరు అంటే నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు రిమైండర్ ఎంత వచ్చింది జీరో అంటే డెబ్బై ఆరు అనేది లీఫ్ సంవత్సరం ఓకే లీఫ్ సంవత్సరం అయ్యింది అయితే నెక్స్ట్ మనం ఏం చూడాలి ఫిబ్రవరి నెలకు దాటిందా లేదా ఇక్కడ చూడండి ఆగస్ట్కి వెళ్ళిపోయింది అంటే ఫిబ్రవరి దాటేసింది కనుక ఫైనల్లో మనం ఏం చేయాలి ప్లస్ వన్ యాడ్ చేసుకోవాలి ఎందుకు ఇచ్చిన సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎంత వస్తుంది వన్ నాట్ సెవెన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వన్ నాట్ సెవెన్ని డివైడెడ్ బై సెవెన్ చేయండి వన్ నాట్ సెవెన్ డివైడెడ్ బై సెవెన్ ఏడు ఒకట్ల ఏడు ముప్పై ఏడు ఏడు ఐదుల ముప్పై ఐదు అంటే రిమైండర్ అంత వచ్చింది ఫ్రెండ్స్ టూ టూని మీకు ఏం చెప్పాను టూ టూ వచ్చిందంటే ఈ టూని మీరు ఎలా ఎలా తీసుకోవాలి టూని అంటే సండేకి జీరో అని చెప్పాను మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఓకేనా సండేకి ఏం చెప్పాను జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ఎంత వచ్చింది టూ వచ్చింది టూ అంటే ఎంత మంగళవారం ఓకేనా అంటే ఈ యొక్క ఆన్సర్ ఏమవుతుంది ఇది ఏ రోజు పడుతుంది అంటే మంగళవారం మంగళవారం అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎలా చేయాలో అర్థమైంది కానీ స్టెప్ బై స్టెప్ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఇలాంటిది నేను ఫైనల్లో ఒక క్వశ్చన్ ఇస్తాను మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేసి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు డైరెక్ట్గా బిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి సేమ్ క్యాలెండర్ అంటాడు ఫ్రెండ్స్ అంటే ఏదైనా ఒక సంవత్సరం ఇస్తాడు సమ్ ఎక్స్ ఇచ్చి అంటే సపోజ్ పంతొమ్మిది వందల యాభై ఇచ్చి దీనికి సేమ్ క్యాలెండర్ సేమ్ క్యాలెండర్ అంటే జనవరి ఏ రోజుతో స్టార్ట్ అవుతుందో జనవరిలో నెలన్నీ ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి సండేతో స్టార్ట్ అయింది అనుకో సేమ్ ఇదే సండేతో సేమ్ ఇవే డేట్లు ఇంకొక ఇయర్లో కూడా పడతాయి అలాంటి ఇట్లనే సేమ్ క్యాలెండర్ ఇయర్స్ అంటాం సేమ్ క్యాలెండర్ ఇయర్స్ అంటాం అయితే మనం ఇప్పుడు ఈ సేమ్ క్యాలెండర్ ఇయర్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం అయితే దీనికి ఒక త్రీ రూల్స్ ఉన్నాయి అంటే త్రీ ప్లస్ వన్ ఫోర్త్ రూల్ ఫోర్త్ రూల్ అనేది లీఫ్ ఇయర్కి అది యూజ్ చేస్తాం ఫోర్త్ రూల్ అనేది లీఫ్ ఇయర్కి యూజ్ చేస్తాం కానీ నార్మల్ ఇయర్స్కి అలాగే నార్మల్ శతాబ్దానికి అయితే ఈ యొక్క ఇప్పటి నుంచి చెప్పబోయే రూల్ని యూజ్ చేస్తాం అయితే మీరు బాగా చూసుకోండి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాను లీఫ్ ఇయర్ ప్లస్ వన్ అంటే ఇచ్చిన సంవత్సరం అనేది లీఫ్ ఇయర్కి ప్లస్ వన్ ఉందనుకోండి అంటే సపోజ్కి ఇప్పుడు టూ థౌజండ్ ఇచ్చానండి సపోజ్కి మీకు ఇక్కడ కొంచెం ఎగ్జాంపుల్ చేస్తాను చూడండి ఇప్పుడు లీఫ్ ఇయర్ ప్లస్ వన్ లీఫ్ ఇయర్ అనేది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఉంది టూ థౌజండ్ ట్వంటీ అనేది లీఫ్ ఇయర్ ఓకేనా ఇప్పుడు మీకు ఏమి ఇచ్చాను వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇచ్చాడు అనుకోండి టూ థౌజండ్ ట్వంటీ వన్ లాంటి సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు అంటే లీఫ్ ఇయర్కి ఇది ప్లస్ వన్ ఏ కదండి లీఫ్ ఇయర్ అంతా టూ థౌజండ్ ట్వంటీ ప్లస్ వన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ అవుతుంది లీఫ్ ఇయర్ ప్లస్ వన్ అంటే దీనికి ఏం చేయమనడు ప్లస్ సిక్స్ చేయమన్నాడు అయితే ఆరు సంవత్సరాలకు సేమ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు అంటే రెండు వేల ఇరవై ఒకటికి మరి ఇంకొక ఆరు సంవత్సరాలు కలిపామంటే రెండు వేల ఇరవై ఏడు అంటే రెండు వేల ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఒకటిలో ఎలాంటి క్యాలెండర్ ఉందో రెండు వేల ఇరవై ఏడులో కూడా సేమ్ క్యాలెండర్ ఉంటుంది అదేవిధంగా లీఫ్ ఇయర్ ప్లస్ టూ అంటే ఇప్పుడు చెప్పినట్టుగా లీఫ్ ఇయర్ తర్వాత రెండు సంవత్సరాలు అంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇచ్చాడు అలా కాకుండా రెండు వేల ఇరవై రెండు ఇచ్చాడు అనుకో ఇచ్చోండి ఇది లీఫ్ ఇయర్కి రెండు సంవత్సరాలు ఎక్కువగా ఉంది అంటే రెండు సంవత్సరాలు లీఫ్ ఇయర్ కంటే రెండు సంవత్సరాలకి ఎక్కువగా ఉంటే పదకొండు సంవత్సరాలకు సేమ్ క్యాలెండర్ వస్తుంది అంటే రెండు వేల ఇరవై రెండు తర్వాత మళ్ళీ దీనికి పదకొండు కలిపితే రెండు వేల ముప్పై మూడులో అనమాట సేమ్ క్యాలెండర్ వస్తుంది ఓకేనా ఇప్పుడు అదేవిధంగా లీఫ్ ఇయర్ ప్లస్ త్రీ ఇయర్స్ అయితే పదకొండు సంవత్సరాలకు మళ్ళీ సేమ్ క్యాలెండర్ వచ్చును అంటే లీఫ్ ఇయర్ ప్లస్ టూకి కానీ లీఫ్ ఇయర్ ప్లస్ త్రీకి కానీ సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అంటే పదకొండు సంవత్సరాల తర్వాతే ఇప్పుడు రెండు వేల రెండు వేల ఏడు ఇచ్చాను అనుకోండి రెండు వేల ఏడుని మీరు చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు ప్లస్ మూడు అంటే మూడు సంవత్సరాలు కలిపితే రెండు వేల ఏడు వస్తుంది అంటే రెండు వేల నాలుగు లీఫ్ ఇయర్కి ప్లస్ త్రీ అయ్యింది అంటే ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ సేమ్ క్యాలెండర్ రావాలంటే రెండు వేల రెండు వేల పదకొండుకి పదకొండు అంటే రెండు వేల ఏడుకి పదకొండు కలపండి ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ సేమ్ క్యాలెండర్ వస్తుంది రెండు వేల ఏడులో ఎలాంటి క్యాలెండర్ ఉందో అలాంటి సేమ్ డేట్స్తో వచ్చే క్యాలెండర్ మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఇక్కడ చూడండి సాధారణ శతాబ్దాలకు ఆరు సంవత్సరాలకు సేమ్ క్యాలెండర్ వస్తుంది సాధారణ శతాబ్దాలంటే మీకు తెలుసు ఫ్రెండ్స్ హండ్రెడ్ అనేది సాధారణ శతాబ్దం ఇది లీఫ్ ఇయర్ కాదు నార్మల్ ఇయర్ అలాగే టూ హండ్రెడ్ అనేది నార్మల్ ఇయర్ ఓకేనా ఇది కూడా ఒక నార్మల్ ఇయర్ ఇలాంటి నార్మల్ ఇయర్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు పంతొమ్మిది వందలు అనేది నార్మల్ ఇయర్ దీనికి సేమ్ ఇయర్ అంటే సేమ్ ఇయర్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే ఆరు సంవత్సరాలకు సేమ్ ఇయర్ అంటే పంతొమ్మిది వందల ఆరులో మళ్ళీ సేమ్ క్యాలెండర్ అనేది వస్తుంది ఓకేనా ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదండి ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అయితే ఇస్తాడు అదే క్వశ్చన్లు అడిగి సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందో అడుగుతుంటాడు అయితే మీకు కింద క్వశ్చన్ కొన్ని క్వశ్చన్స్ పెట్టాను చూడండి ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం తర్వాత అదే విధమైనటువంటి క్యాలెండర్ని కలిగిన సంవత్సరం ఏది అన్నాడు ఓకేనా పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరం తర్వాత అదే విధమైన క్యాలెండర్ కలిగిన సంవత్సరం ఏది అన్నాడు ఓకేనా పంతొమ్మిది వందల పద్దెనిమిది దగ్గరున్న లీఫ్ ఇయర్ ఏమిటి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల పదహారు ప్లస్ రెండు ఓకేనా పంతొమ్మిది వందల పదహారు ప్లస్ రెండులా ఉంది ఇది ఓకేనా అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది అవుతుంది పంతొమ్మిది వందల పదహారు ప్లస్ రెండు అంటే లీఫ్ ఇయర్ ప్లస్ టూ ఉంది లీఫ్ ఇయర్ ప్లస్ టూ అంటే ఏం చేయాలి పదకొండు సంవత్సరాలు యాడ్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి పంతొమ్మిది వందల పద్దెనిమిదికి పదకొండు సంవత్సరాలు యాడ్ చేశారనుకోండి అప్పుడు ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ వన్ ప్లస్ వన్ టూ నైన్టీన్ ట్వంటీ నైన్ అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఎలాంటి క్యాలెండర్ ఉందో అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఎలాంటి క్యాలెండర్ ఉందో అదే క్యాలెండర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రిపీట్ అవుతుంది ఓకేనా ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం చూడండి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం తర్వాత అదే విధమైన క్యాలెండర్ని కలిగిన సంవత్సరం ఏది అన్నాడు ఫ్రెండ్స్ ఓకేనా రెండు వేల పంతొమ్మిది తర్వాత అదే విధమైనటువంటి క్యాలెండర్ని కలిగిన సంవత్సరం ఏది అన్నాడు అయితే మీరు ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిది దగ్గరున్న లీఫ్ ఇయర్ ఏంటి ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది దగ్గర ఉన్న ఇయర్ రెండు వేల పదహారు ప్లస్ మూడు సంవత్సరాలు అంటే లీఫ్ ఇయర్ ప్లస్ త్రీ ఉంది ఇది చూడండి ఇది లీఫ్ ఇయర్ ప్లస్ త్రీ ఉంటే మనకేంటి లెవెన్ ఇయర్స్ అనమాట యాడ్ చేయాలి అంటే రెండు వేల పంతొమ్మిదికి పదకొండు సంవత్సరాలు కలిపారు అనుకోండి రెండు వేల పంతొమ్మిదికి పదకొండు సంవత్సరాలు కలిపితే ఎంత వస్తుంది రెండు వేల ముప్పై ఓకేనా రెండు వేల ముప్పైలో అనమాట రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి క్యాలెండర్ ఉందో అదే విధమైనటువంటి క్యాలెండర్ రెండు వేల ముప్పైలో వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఓకేనా ఇప్పుడు సాధారణ శతాబ్దాలకు ఆరు సంవత్సరాలు కలిపితే సేమో దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇవ్వండి పదిహేడు వందల సంవత్సరం తర్వాత అదే విధమైనటువంటి క్యాలెండర్ని కలిగిన సంవత్సరం ఏది అన్నాడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పదిహేడు వందల సంవత్సరం అంటే సెవెంటీన్ హండ్రెడ్ ఇయర్ ఓకేనా సెవెంటీన్ హండ్రెడ్ ఇయర్ అనేది నార్మల్ ఇయర్ ఈ నార్మల్ ఇయర్కి ప్లస్ సిక్స్ కలిపితే మనకి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్లో సేమ్ క్యాలెండర్ వస్తుంది అంటే పదిహేడు వందల్లో పదిహేడు వందల ఏ విధమైనటువంటి క్యాలెండర్ ఉందో పదిహేడు వందల ఆరులో కూడా అదే విధమైనటువంటి క్యాలెండర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇక్కడ లీఫ్ ఇయర్కు సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అనడు సపోజ్కి టూ థౌజండ్ టూ థౌజండ్ అనేది లీఫ్ ఇయర్ టూ థౌజండ్ తర్వాత ఎయిట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ తర్వాత సేమ్ లీఫ్ ఇయర్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటాడు అయితే ఇలాంటి వాటికి ఎలా చేయాలి ఇందాకలు చూసింది నార్మల్ ఇయర్స్కి ఇప్పుడు లీఫ్ ఇయర్స్కి లీఫ్ ఇయర్ అంటే లీఫ్ ఇయర్ కానీ లీఫ్ సెంచరీ కానీ లీఫ్ సెంచరీ అంటే మీకు తెలుసు ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అదేవిధంగా ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇవన్నీ లీఫ్ సెంచరీస్ అనమాట అయితే లీఫ్ సెంచరీలకు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు సేమ్ క్యాలెండర్ వచ్చును అంటే ఒక లీఫ్ సంవత్సరానికి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత సేమ్ క్యాలెండర్ వచ్చును ఓకేనా సేమ్ క్యాలెండర్ వచ్చును కావున ఇచ్చిన సంవత్సరము లేదా శతాబ్దానికి ఇరవై ఎనిమిదిని కలపాలి ఇంతకుముందు మనం ఎంత కలిపాం అంటే లీఫ్ ఇయర్ ప్లస్ వన్ అనుకో లీఫ్ ఇయర్ ప్లస్ వన్ వస్తే ఎంత కలిపాం సిక్స్ ఇయర్స్ కలిపాం అదే లీఫ్ ఇయర్ ప్లస్ టూ వచ్చిందంటే లెవెన్ ఇయర్స్ అదే లీఫ్ ఇయర్ ప్లస్ త్రీ వచ్చింది అనుకోండి అప్పుడు కూడా లెవెన్ ఇయర్స్నే యాడ్ చేయాలి ఇప్పుడు ఇది లీఫ్ ఇయర్కే అంటే ఇది లీఫ్ ఇయర్కి అనమాట ఇది లీఫ్ ఇయర్కి అయితే ఏం చేయాలి మీరు ప్లస్ ట్వంటీ వన్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఒకనా ఇరవై ఎనిమిదిని కలపాలి అయితే కలిపిన తర్వాత వచ్చిన సంవత్సరం లీఫ్ ఇయర్ అయి ఉండాలి అంటే కలిపిన తర్వాత మీకు ఏదైతే ఒక ఇయర్ అయితే వస్తుంది కదా అది లీఫ్ ఇయర్ అయి ఉండాలి అప్పుడే మీకు కరెక్ట్ ఆన్సర్ ఒకవేళ అది లీవ్ సంవత్సరం రానిచ్చో అది ఒకవేళ లీఫ్ సంవత్సరం రాలేదనుకోండి రాలేకపోతే అప్పుడు ఏం చేయాలి ఇరవై ఎనిమిదికి బదులుగా నలభైని మీరు కలపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఏదైనా ఒక సంవత్సరం ఇచ్చాడు అది లీఫ్ సంవత్సరం దానికి మీరు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కలిపారు అనుకోండి అప్పుడు కూడా లీవ్ సంవత్సరం వస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఒకవేళ లీవ్ సంవత్సరం రాకపోతే అప్పుడు మీరు ఆ ఇరవై ఎనిమిదికి బదులుగా నలభైని కలిపితే మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ని చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం ఓకేనా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తర్వాత అదే విధమైన క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అయితే మనం ఇచ్చింది లీఫ్ ఇయరా కాదా అని చూసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు అనేది లీఫ్ ఇయర్ ఎందుకు ఇరవై నాలుగు అనేది నాలుగు ఆరుల ఇరవై నాలుగు అంటే రిమైండర్ ఎంత వచ్చింది జీరో వచ్చింది అంటే రెండు వేల ఇరవై నాలుగు అనేది లీఫ్ ఇయర్ ఓకేనా లీఫ్ ఇయర్ మనకి ఒకటి పెర్ఫెక్ట్గా తెలిసిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి లీఫ్ ఇయర్కి సేమ్ క్యాలెండర్ రావాలంటే ప్లస్ ట్వంటీ ఎయిట్ చేయాలి ట్వంటీ ఎయిట్ చేద్దాం లీఫ్ ఇయర్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ అంటే ఫోర్ ప్లస్ ఎయిట్ అంతా ట్వల్వ్ టూ ప్లస్ టూ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీ టూలో సేమ్ క్యాలెండర్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ విధమైనటువంటి క్యాలెండర్ ఉందో టూ థౌజండ్ ఫిఫ్టీ టూలో కూడా అదే విధమైనటువంటి క్యాలెండర్ ఉంటుంది అయితే ఇది కరెక్టా కాదా మనం చూసుకునే ముందు ఇది లీవ్ ఇయర్ అవుతుందా లేదనేది మీరు చూసుకోవాలి ఫిఫ్టీ టూ అనేది ఫోర్తో డివైడ్ అవుతుందంటే ఫోర్ వన్ జా ఫోర్ ట్వెల్వ్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ అంటే రిమైండర్ అంత వచ్చింది జీరో వచ్చింది జీరో వచ్చింది కనుక ఇచ్చిన సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ లీఫ్ ఇయర్ కనుక ఇరవై ఎనిమిది కలిపితే సరిపోతుంది ఒక ఒకవేళ లీఫ్ ఇయర్ రాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి ఇరవై ఎనిమిదికి బదులుగా నలభైని యాడ్ చేయాలి ఇప్పుడు నలభై యాడ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఓకేనా ఈ నలభై యాడ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే జస్ట్ కవర్ చేశాను ఇప్పుడు చూడండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల డెబ్బై రెండో సంవత్సరం తర్వాత అదే విధమైన క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అన్నాడు అయితే పంతొమ్మిది వందల డ పద్దెనిమిది వందల డెబ్బై రెండు అనేది లీఫ్ సంవత్సరం మాకు కాదని మనం చూసుకుందాం డెబ్బై రెండుని నాలుగు చేత భాగించామనుకోండి నాలుగు ఒకటిలో నాలుగు అంటే ముప్పై రెండు నాలు నాలుగు అంటే నాలుగెనిమిదిలంతా ముప్పై రెండు అంటే ఇచ్చినది లీఫ్ ఇయరే పర్ఫెక్ట్ ఓకే అయితే లీఫ్ ఇయర్ అయితే సేమ్ క్యాలెండర్ రావాలి అంటే ఏం చేయాలి ప్లస్ ట్వంటీ ఎయిట్ చేయాలి ప్లస్ ట్వంటీ ఎయిట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఏమొచ్చింది ఎయిట్ ప్లస్ టూ టెన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ వన్ నైన్టీన్ హండ్రెడ్ వచ్చింది ఫ్రెండ్స్ నైన్టీన్ హండ్రెడ్ అనేది లీఫ్ ఇయర్ అవుతుందా ఫ్రెండ్స్ అవ్వదు ఎందుకంటే మనకు ఓన్లీ శతాబ్దాల్లో ఫోర్ హండ్రెడ్ అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇవి మాత్రమే లీఫ్ ఇయర్స్ అవుతాయి కానీ ఇది ఇక్కడ ఎంత వచ్చింది పంతొమ్మిది వందలు వచ్చింది అంటే పంతొమ్మిది వందలు అనేది లీఫ్ సంవత్సరం కాదు అంటే మనకి ఇది ఆన్సర్ కాదనమాట ఇలాంటి సంస్థకి ఏం చేయాలి ఇచ్చిన పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్భై రెండుకి ఇరవై ఎనిమిదికి బదులుగా నలభైని యాడ్ చేయాలి అప్పుడు ఎంత వస్తుంది ఏడు ప్లస్ నాలుగు ఏడును ప్లస్ నాలుగు అంటే పదకొండు ఎనిమిది ఒకటి తొమ్మిది అంటే పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల పన్నెండు అనేది ఆన్సర్ అవుతుంది డేర్ ఫోర్ పంతొమ్మిది వందల పన్నెండు అనేది పద్దెనిమిది వందల డెబ్భై రెండు క్యాలెండర్కి ఈక్వల్గా ఉంటుంది ఇది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్లో ఎక్కువగా ఈ విధమైనటువంటి మోడల్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఈ రోజు సోమవారం అయితే అరవై ఒక్క రోజుల తర్వాత ఏ వారం అవుతుంది అని అడుగుతాడు ఫ్రెండ్స్ అంటే సమ్ ఎక్స్ డేస్ అనమాట ఈరోజు సమ్ బుధవారం అయితే నూట యాభై రోజుల తర్వాత ఏం వారం అవుతుంది ఇలాంటివి అడుగుతూ ఉంటాడు ఇలాంటివి అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రోజు సోమవారం అయితే అరవై ఒక్క రోజుల తర్వాత ఏ వారం అవుతుంది అన్నప్పుడు ఇచ్చిన సంఖ్య ఎన్ని రోజులు ఇస్తాడో దాన్ని అరవై ఒకటిని ఏడు చేత భాగించండి ఫ్రెండ్స్ ఓకేనా ఏడు చేత భాగిస్తే ఏడు 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 నలభై ఏడు వందల ఏడు తొమ్మిదిలంత ఫ్రెండ్స్ అరవై మూడు అంటే ఏడు యాభై ఆరు అంటే మనకి రిమైండర్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ వచ్చింది ఓకేనా వాడు ఏమన్నాడు ఈరోజు సోమవారం అయితే అంటే సోమవారానికి ప్లస్ ఫైవ్ డేస్ చేయండి ఓకేనా సోమవారానికి ప్లస్ ఫైవ్ డేస్ చేశారనుకోండి సోమవారం తర్వాత మంగళ మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఐదవ రోజు ఏమవుతుంది ఫ్రెండ్స్ శనివారం అవుతుంది ఓకేనా శనివారం శనివారం అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా మీకు ఈ విధమైనటువంటి ఏ లెక్క ఇచ్చినా సరే ఇలానే చేయాలి ఓకేనా మీకు దీని మీద ఒక ఎగ్జాంపుల్ని కామెంట్ బాక్స్లో పెడతాను ఆన్సర్ చేసి నాకు పెట్టండి ఓకే ఫ్రెండ్స్ చూండి ఈ రెండు సమ్స్ని మీరు సాల్వ్ చేసి ఫస్ట్ ఆన్సర్ని సెకండ్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్